హే ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ పర్ఫెక్ట్ మినపసున్ని ఉండలు. టేస్ట్ గురించి చెప్పేదేముంది, తెలుగు వారి స్పెషల్ రెసిపీ. ఇది ముఖ్యంగా మగవారికి చాలా హెల్తీ. వెనకటికి పెళ్లిడికి వచ్చిన అబ్బాయిలకి రోజుకో మినపసున్ని పెట్టేవారట ఖచ్చితంగా. మినుములు మెన్ సెమెన్ కౌంట్ బాగా పెంచడంతో పాటు హెల్తీగా ఉండేలా చేస్తుంది సెమెన్ని. సో హెల్తీ మినపసున్నిని ఎలా తయారు చేయాలో శ్వేత పరిచూరి చూపిస్తుంది. లెట్ స్టార్ట్. అడుగు మందంగా ఉన్నటువంటి ప్యాన్లో అరకిలో పొట్టు మినుములు వేసుకుని కేవలం లో ఫ్లేమ్ మీద మాత్రమే మంచి సువాసన వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోండి. మీకు మినపసున్నిలో రుచంతా కూడా మినుముల క్వాలిటీ, అవి వేపే తీరులోనే ఉందని గుర్తుంచుకోండి. లో ఫ్లేమ్ మీదే బాగా టైం తీసుకొని వేపితేనే గింజ లోపలి దాకా వేగి లడ్డు చాలా రుచిగా బాగుంటుంది. ఇవి వేగడానికి కనీసం 20 నిమిషాల టైం పడుతుంది. ఇప్పుడు వీటిని చల్లార్చుకొని జార్లో వేసుకొని 2 టీ స్పూన్ల బియ్యం వేసుకోండి. బియ్యం వేయడం వల్ల లడ్డు తింటున్నప్పుడు నోటికి చుట్టుకోదు. ఇది అస్సలు స్కిప్ చేయొద్దు. పిండిని మరీ పౌడర్లా కాకుండా కాస్త బరకగా పట్టుకోండి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో పిండి పోసి అందులో 1/2 కిలో బెల్లం తురుము వేసుకోండి. వేసుకునేటప్పుడు కొంచెం పక్కన ఉంచుకోండి. తర్వాత మీకు తీపి సరిపోకపోతే మిగిలిన బెల్లం కలుపుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ యాలకల పొడి, బెల్లం బాగా మెదుపుతూ కలుపుకోండి గడ్డలు లేకుండా. 100 గ్రాములు వేడి వేడి నెయ్యి పోసుకోండి. ఇది తప్పనిసరి. దీనివల్ల బెల్లం కరిగి పాకంలా ఫామ్ అయ్యి లడ్డూ చుట్టడానికి వస్తుంది. లడ్డూ రాకపోతే గనక మరో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేసుకుని కలుపుతూ గట్టిగా పిండిని పిండుతూ లడ్డూ చుట్టుకోండి. అప్పుడే లడ్డూ నిలబడుతుంది. ఇది మీరు గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూ చుట్టాలి. మీకు నచ్చితే ఇందులోనే వేయించిన జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవచ్చు. అంటే హెల్తీ, న్యూట్రిషియస్, టేస్టీ మినపసున్ని ఉండే రెడీ. మీరు యాజ్ ఇట్ ఇస్గా ఈ టిప్స్ ఫాలో అవుతూ లడ్డు తయారు చేయండి. ఎంత బాగుందో అని మీరే చెప్తారు, అంత బాగుంటుంది. సో మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆ పిక్ని విస్ మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి, మా ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయండి, అలాగే కామెంట్ బాక్స్లో కూడా తెలియచేయండి.